రైట్, మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 25 వరకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. అన్ని డాక్యుమెంట్లు తీసుకుని విచారణకు రావాల్సిందేనని ఈడీ సూచించింది. దీంతో కొద్దిసేపటి క్రితం ఈడీ కార్యాలయానికి వచ్చారు రోహిత్ రెడ్డి. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 25 వరకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. అన్ని డాక్యుమెంట్లు తీసుకుని విచారణకు రావాల్సిందేనని సూచించింది. కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రోహిత్ రెడ్డి. సో ఈడీ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఈడీ అధికారులు ఆయన్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. కిషోర్, పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయం చేరుకున్నారు. ఉదయమైన అభ్యర్థులను ఈడీ అధికారులు తిరస్కరించిన నేపథ్యంలో భారీ భద్రత నడుమ కూడా రోహిత్ రెడ్డి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ పూర్తిగా మీడియా నిరోధించిన నేపథ్యంలో కూడా అతడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. సెక్యూరిటీ మీడియాను ఎడ్డువేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా ఆ విచారణకు సంబంధించి ఉదయం 25 వరకు విచారణకు రాలేదని తన పిఏ ద్వారా కూడా అతడు ఒక లేఖను పంపాడు. కానీ ఆ లేఖను అధికారులు తిరస్కరించినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతమైతే రోహిత్ రెడ్డికి సంబంధించి మనం ఈడీ కార్యాలయం వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మరొకసారి కూడా ఈ విచారణకు గడువు ఇవ్వాలని కూడా నేరుగా అధికారులను కలిసి కోరే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రోహిత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనం మాట్లాడే దీక్షలో ఉన్నాను. అయ్యప్ప దీక్షలో ఉన్నందుకు నాకు కొంచెం టైం కావాలి. అదేవిధంగా మరి ఈ కేసుకి సంబంధించిన వివరాలు కూడా మీకు తెలియజేయబడలేదు. అబైడింగ్ సిటిజన్ గా మరి చట్టం అంటే ఒక విలువ మరి నేను ఇప్పుడు హాజరవుదామనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి లోపలికి వెళ్ళి ఇంత వరకు నాకు అది ఏం కేసో తెలీదు, ఎందుకు పిలిచినారో తెలీదు. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ వివరాలు ఇప్పుడు చెప్పలేను. నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా వివరాలు తెలియజేస్తాను. అది తెలుసుకోవడానికి పొద్దున నేను ఒక లెటర్ పంపించాను. ఆ లెటర్ పంపించిన దానికి వాళ్ళు రిజెక్ట్ చేశారు. కాబట్టి ఒక లా అబైడింగ్ సిటిజన్ గా మరి నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి నేను ఎంక్వైరీకి పూర్తిగా సహకరించడానికి మరి నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు లోపలికి వెళ్ళేంత వరకు నాకు ఏం తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మొత్తం మీద పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం మాట్లాడుతూ కూడా ఉదయం తన అభ్యర్థులను ఈడీ అధికారులు నిరాకరించారు. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం విచారించేందుకే తాను వచ్చానంటూ చెప్తా ఉన్నాడు. భారీ సెక్యూరిటీని కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఏర్పాటు చేసినటువంటి భారీ భద్రత, ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా భారీ భద్రతను ఆయనకు ఏర్పాటు చేశారు తెలంగాణ గవర్నమెంట్. ఈడీ కార్యాలయానికి విచారణ హాజరైన నేపథ్యంలో కూడా భారీ భద్రతను మనం గమనిస్తా ఉన్నాం. ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కూడా విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తామన్న అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. కానీ ఉదయం మేము అడిగినటువంటి గడువుకు సంబంధించి ఈడీ అధికారులు మాత్రం తిరస్కరించారు. కాబట్టే మరోసారి ఈడీ కార్యాలయానికి హాజరవుతా ఉన్నాను, వాళ్ళని మరొకసారి కోరుతామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతమైతే ఎట్టకేలకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కావడం మాత్రం సంచలనం కలిగిస్తా ఉంది. ఎందుకంటే విచారణకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు, గంటన్నర పాటు చర్చించారు. కానీ మన ముఖ్యమంత్రి ఎలాంటి సలహాలు ఇచ్చారు, ఎలాంటి సూచనలు చేశారు, ఏ విధంగా ఈడీ విచారణ ఎదుర్కోవాలన్నటువంటి అంశానికి సంబంధించి. కానీ ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఈడీ నోటీసుల్లో ఎక్కడ కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి, ఏ కేసులో విచారిస్తున్నామన్న అంశానికి సంబంధించి ఎక్కడ కూడా క్రైమ్ నెంబర్ గాని సెక్షన్ గాని పేర్కొన్న నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు సంబంధించి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లో అధికారులను కలిసిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తారని అయితే రోహిత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి అధికారులు అతనికి 25వ తారీఖు వరకు గడువిస్తారా, లేదంటే ఇప్పుడే విచారణ ప్రారంభిస్తారా, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీల వ్యవహారం మొత్తాన్ని కూడా ఈడీ అడుగుతున్న నేపథ్యంలో మరి రోహిత్ రెడ్డి అలాంటి సమాచారాన్ని తీసుకొచ్చారా? ఎందుకంటే పొద్దున ఇచ్చినటువంటి లేఖకు సంబంధించి కూడా ఆ నోటీసులు మాకు ఇంకా పూర్తిగా కూడా వచ్చినప్పటికీ ఆ నోటీసులకు అడిగినటువంటి వివరాలు ఆ ఫార్మెట్ లో మా దగ్గర లేవు, బ్యాంక్ అధికారులను సంప్రదించాం, అది అందలేదన్న అంశాన్ని ఆయన లేవనెత్తారు. కాబట్టి మరి ఈడీ అధికారుల దృష్టికి ఇదే అంశాన్ని తీసుకెళ్తారు. అయ్యప్ప మాలలో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సుదీర్ఘ విచారణ కొనసాగితే అతనికి పూజకు సంబంధించి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నటువంటి అంశాన్ని కూడా ఈడీ అధికారుల ముందు లేవనెత్తబోతా ఉన్నాం. అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సింది. మరొకసారి మీకు లోపల పరిస్థితి చూపించే ప్రయత్నం చేస్తాం. ఈడీ కార్యాలయానికి సంబంధించి మీడియాను మొత్తం కూడా ఇక్కడి నుంచి తరిమేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంక్షలు ప్రస్తుతం ఈడీ అధికారులతో పాటు అతని వ్యక్తిగత సిబ్బంది సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత ప్రధాన ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి రోహిత్ రెడ్డికి భద్రత పెంచారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎస్కార్ట్ కూడా మనకు కనిపిస్తా ఉంది. అధికారులంతా కూడా పైకి ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నటువంటి నేతృత్వం మనకు కనిపిస్తుంది. కాబట్టి రోహిత్ రెడ్డి విచారణ మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు. బీజేపీ నేతలు బెంగళూరు డ్రగ్స్ కేసు విషయాన్ని పదే పదే లేవనెత్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే భాగ్యలక్ష్మి నిపుణుల దగ్గరికి చేరుకుని కూడా తను ప్రమాణం చేస్తా ఉన్నాను, డ్రగ్స్ తో నాకు సంబంధం లేదనే అంశాన్ని రోహిత్ రెడ్డి ప్రస్తావించారు. కానీ ఇప్పటివరకు బీజేపీ నేతల నుంచి ఆన్సర్ రాలేదు. ఆయన ఏకంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ కూడా ప్రస్తుతం యాదగిరిగుట్ట టెంపుల్ కు తడిబట్టలతో రావాలని కూడా సవాల్ విసిరారు. మరి కానీ అంతా అంటే ఒక అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధం లేకుంటే మరి ఏ కేసులో పైలట్ రోహిత్ రెడ్డిని విచారిస్తున్నారు అంశానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ స్పష్టత ఇంకా రాలేదు. కానీ ఆర్థిక మూలాలపైనే ప్రస్తుతం ఈడీ దృష్టి సారించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులో ఈయనను విచారిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరి ఆ కేసు సంబంధించి కుటుంబ సభ్యులతో పాటు ఆయన వ్యాపార లావాదేవీలు అతని ఆర్థిక మూలాలు పూర్తిగా కూడా తీసుకుని రావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. మరోపక్క అతనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ తో పాటు ఆధార్ కార్డు వివరాలు కూడా అడ్రస్ తో సహా సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి పాస్పోర్ట్ ని సీజ్ చేస్తారా, లేదంటే రోహిత్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక మూలాలపైన కూడా మనీ లాండరింగ్ నిజంగానే జరిగిందా, జరిగితే రియల్ ఎస్టేట్ కంపెనీసా, లేదంటే కాంట్రాక్టులతో పాటు పలు ఇతర వ్యాపారాలు చేస్తున్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కంటే ముందు నుంచే అతను పలు వ్యాపారాలు నిర్వహిస్తా ఉన్నాడు. కానీ ఇది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత ప్రస్తుతం ఈడీ విచారణ నోటీసులు రావడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఇది ఒక చర్చ కూడా సాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రోహిత్ రెడ్డికి సంబంధించి చూస్తా ఉన్నాం. అతని పిఏ కూడా వస్తా ఉన్నాడు. పిఏ ఏమన్నా గడివిచ్చారా మళ్ళీ చేసి వచ్చినా అంటే మళ్ళీ ఏమన్నా గడివిచ్చారా మళ్ళీ అంటే 25వ తారీఖు అడిగారు కదా మీరు, 25వ తారీఖు గడివలు ఇచ్చారా? ఏమని చెప్పారు? స్టార్ట్ అయిందా విచారణ? లోపల పోయి ఏం చెప్పారు? ఇవాళ 3 o'clock రమ్మన్నారు, వచ్చిన నేను పోయి పేపర్స్ ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడు నాకు తెలియదు, నేను చూడలేదు, నాకు ఐడియా లేదన్న. రోహిత్ రెడ్డి తరఫున మీరే కదా లోపలికి వెళ్ళింది, మార్నింగ్ లెటర్ తీసుకొచ్చారు కదా. ఇది మనం చూస్తా ఉన్నాం. పిఐ చూస్తా ఉన్నాం, అతను కూడా ఎలాంటి సమాచారాన్ని ఇచ్చేది నిరాకరిస్తా ఉన్నాడు. ఎమ్మెల్యే గారు మాత్రమే మాట్లాడుతా ఉన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేసి ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. అతని రోహిత్ రెడ్డి ఆ పిఏకి సంబంధించి కూడా ఆయన ఏకంగా పారిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, మీడియా కంట పడకుండా కూడా. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ యొక్క విచారణ నేపథ్యానికి సంబంధించి మనం చూసినట్టయితే అన్న నాకు తెలియదన్నా, నేను ఎమ్మెల్యే గారు వృత్తిగా వచ్చి పేపర్ ఇచ్చిపోతున్నాను. నేను చూడలేదు అన్న, నాకు తెలియదు. జస్ట్ నేను సీల్ కావాలి వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన అంతే. అది పొద్దున ఏం చెప్పలేదు, నాకేం చెప్పలేదు, మొఖాన కొట్టారని చెప్తాను. నాకు తెలియదు అండి. పీఎం మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. అది నాకేం తెలియదు, ఎమ్మెల్యే పంపినటువంటి లేఖను మాత్రమే తీసుకెళ్లాను. కానీ వాళ్ళు గడువిచ్చేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే వెనుదిరిగాం. తిరిగి ఎమ్మెల్యే హాజరయ్యారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యే గారు మీతోనే మాట్లాడతారు, ఆయనే వివరాలు అందిస్తారనే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా ఈడీ కేసు విచారణకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం. ఈడీ కార్యాలయం సంబంధించి మొదటి అంతస్తులో కూడా జాయింట్ డైరెక్టర్ క్యాబిన్ లో ప్రస్తుతం పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. అతడు మరోసారి గడువడిగే ప్రయత్నం చేస్తాడా, లేదంటే పూర్తిగా కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారన్న అంశానికి నేను సహకరించడానికి వస్తాను. నేను ఒక భారతీయ పౌరునిగా పూర్తి స్థాయిలో కూడా చట్టం పైన, న్యాయం పైన, రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా విచారణకు సహకరిస్తారన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కాబట్టి ప్రస్తుతమైతే విచారణ కొనసాగుతుందని మనం భావించాలి. ఈ విచారణ ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఎందుకంటే 5 గంటల తర్వాత కూడా అయ్యప్ప పూజకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి మరి ఆ అంశాన్ని వాళ్ళ ముందు ప్రస్తావిస్తాడు. కాబట్టి మరి అందరిలాగానే, ఎందుకంటే 3 గంటలకు విచారణకు హాజరైన నేపథ్యంలో సుదీర్ఘంగా విచారిస్తారా, అతని వాదనతో ఏకీభవించి మళ్లీ తిరిగి రేపు రమ్మంటారా అన్న అంశానికైతే ఇంకా స్పష్టత రావాల్సింది. ఎట్టకేలకైతే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు హాజరైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కానీ ఈ కేసులో అనేక అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. ఒక అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక పెడితే, ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్నటువంటి రోహిత్ రెడ్డి 4 ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కూడా ఇతడు ఒకరిగా ఉన్నారు. ఇతడే పోలీసులు ఫిర్యాదు చేశాడు. మరొక పక్క బీజేపీ నేతలపైన కూడా చాలా హాట్ కామెంట్ చేస్తున్న పరిస్థితి కూడా మనం రీసెంట్ గా చూస్తా ఉన్నాం. కాబట్టి